సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు నరఘోష తగిలిన వారు ఎట్లా దాని నుంచి బయటపడాలి, నరఘోష అంటే ఏమిటి, ఎందుకు బయటపడాలి, బయటపడకపోతే ఏం జరుగుతుంది, బయటపడకపోతే ఏం జరుగుతుందో మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. నరఘోష ఎందుకు తగులుతుంది, అసలు ఎందుకు తగులుతుంది? అందరం బాగానే ఉన్నాం, మనలాగే అందరూ ఉన్నారు చుట్టుపక్కల, అయినా ఎందుకు తగులుతుంది అంటే మనిషిలో ఉండేటటువంటి అనేక రకాల వ్యతిరేక భావాల వల్ల జరుగుతుంది. వాళ్ళు నిజంగా పాపం మన మీద మనం పాడవ్వాలని వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ అరిషడ్ వర్గాలు ఉన్నాయి చూడండి, ఈర్ష్య, అసూయ, దంభ, దర్పము ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, వీటిని కంట్రోల్ చేసుకోలేని 90% మనసుల వల్ల మనకి లేనిది ఎదుటి వ్యక్తిలో ఉన్నది చూసాము అంటే చాలామందికి ఆ రకమైనటువంటి ఒక కంపారిజన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనుషుల్లో కంపారిజన్ వచ్చేస్తుంది. నేను కూడా ఇద్దరం ఒకే దగ్గర చదువుకున్నాం, ఇద్దరం ఒకే దగ్గర లైఫ్ స్టార్ట్ చేసాం, ఇద్దరికి ఒకే నెలలో మ్యారేజ్ అయింది, అయినా కానీ నేను ఇలా ఉన్నాను వాడు అలా ఉన్నాడు, లేదా నేను ఇలా ఉన్నాను ఆమె ఎలా ఉంది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయినా సరే నా పిల్లలు ఇట్లా సరిగా చదువుకోలేకపోతున్నారు, ఆమె పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇట్లా సింపుల్ సింపుల్ విషయాలు అన్నమాట. అంటే సిల్లీ థింగ్స్ కూడా మన మనసులో నుంచి అవి బయటపడేటప్పటికీ వాటికి నెగిటివిటీ వస్తుంది. అటువంటి నెగిటివిటీ మన మీద కానీ మన ఇంటి మీద కానీ చాలా వేగంగా తగులుతుంది. అలాగ తగిలినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, ఏ రోజైనా సరే, ఆదివారం నాడు, అమావాస్యలే అవసరం లేదు. అమావాస్య అయితే మరీ మంచిది, అమావాస్య ఎలాగో డార్క్ నైట్ కదా, ఆ రోజు చేసామనుకోండి ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోతాయని కొందరు చెబుతారు. కానీ ఈ బాధలు, అశాంతి, తర్వాత డబ్బు నిలవకపోవటం, ఆ తర్వాత ఇంట్లో ఐకమత్యం లోపించి దెబ్బలాడుకోవటం, భార్యాభర్తల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు రావటము, తర్వాత మనకే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి, బా ఎవరి కళ్ళు పడ్డాయో కానీ చాలా బాధలు పడుతున్నామండి అని, అదే నరఘోష అంటే. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అమావాస్య నాడు కూడా చేయండి, కానీ ఆదివారం నాడు చేయండి. ఎప్పుడైనా సరే ఆదివారం నాడు ఏం చేస్తారు అంటే, ఇలాంటి ప్రమాదకరమైన నరఘోష నుంచి తప్పించుకోవడానికి. ఎందుకు నరఘోష మన మీద పడాలి, అనవసరం కదా. ఎవరి ప్రాప్తాన్ని బట్టి భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు, ఎవరి ప్రాప్తాన్ని బట్టి వాళ్ళకి సుఖశాంతులు వస్తాయి, ఎవరి ప్రాప్తాన్ని బట్టి వాళ్ళకి ధన భోగాలు వస్తాయి, దాని గురించి ఎదుటి వాళ్ళ గురించి మనకెందుకు, అనవసరం కదా. వాళ్ళందరి దృష్టి మన మీద, మన కుటుంబం మీద, మన ఉన్నతి మీద, పదవుల మీద, మన పని మీద, మన మీద పడి మనం పాడవకుండా ఉండాలంటేనండి మనం చేయవలసింది, ఆదివారం నాడు మీరు 2 డజన్ల నిమ్మకాయలు తెచ్చుకోండి. చాలా సింపుల్ పరిహారం అండి, మీకు 100 రూపాయలు 200 కంటే ఖర్చు అవ్వదు ఖచ్చితంగా. ఎందుకనంటే ఇంత ప్రమాదకరమైన సమస్య ప్రమాదమే, దానివల్ల ఏమవుతుందంటే సమస్య అలా గీత అలా పెద్దదైపోయినట్టు, సమస్య అగాధాలు పెద్దదైపోయి మనుషుల మధ్య కుటుంబంలో అశాంతి రేగటం, అనారోగ్యాలు పాలవటం, ఏ రకరకాలు జరుగుతాయి, అవన్నీ మనకొద్దు. అయితే వీటి నుంచి బయటపడడం కూడా శాస్త్ర ప్రకారంగా అంత సులభంగానూ చెప్పారు, రుద్రయామల తంత్రంలో ఖచ్చితంగా ఉంది, కావాలంటే వెతుక్కోండి. కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు, ఇవి ఎక్కడవో చెప్పండి మేము చూసుకుంటాం, వెతుక్కోండి, ఎవరుద్దన్నారు. ఇప్పుడు నేను చంద్రజ సృష్టించి చెప్తున్నవైతే ఎక్కడా వెతకలేదు, ఇందులో వెతుక్కోవాలి. నేను సృష్టించి చెప్పట్లేదు కాబట్టి రుద్రయామల తంత్రంలో చెప్పబడిన విషయం అండి ఇది, నేను జోక్గా చెప్పడం లేదు, దయచేసి పొరపాటుగా అనుకోవద్దు. నేను సృష్టించి చెప్పడం లేదు, ప్రజలందరూ బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాన్ని నేను చెబుతున్నాను అంతే, నేను నేర్చుకున్న విషయాన్ని నేను చెప్తున్నాను, గురుముఖంగా నేర్చుకున్న విషయాన్ని చెప్తున్నానండి, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. దీనికి ఏం చేస్తారంటే 2 డజన్ల నిమ్మకాయలు తీసుకోండమ్మా, 2 డజన్ల నిమ్మకాయలు, 1 కేజీ కళ్ళుప్పు, కళ్ళుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, ఈ 2 ప్లస్ సింధూరం, సింధూరం ఉంటుంది కదా ఎర్ర సింధూరం, గంగ సింధూరం కాదండి గుర్తుపెట్టుకోండి, గంగ సింధూరం కాదు, ఎర్రటి సింధూరం, ఆ ఎర్రటి సింధూరం రంగు ఉంటుంది కదా, రంగు కలిపేసిన ఎర్రటి సింధూరం ఉంటుంది, మన చేతికి అంటుకుంటే ఓ పట్టాన వదలదు, అటువంటి సింధూరం అది తీసుకోండి. ఈ 3 వస్తువులు మీకు, ఇంకా ఏమీ అవసరం లేదు,
ఎంత ప్రమాదకరమైనటువంటి నెగటివ్ ఫోర్స్ అయినా పరుగు తీసి పారిపోవలసిందే ఇంట్లోంచి, మీ ఒంట్లోంచి కూడా. అటువంటి అంత శక్తివంతమైంది నేను చెప్తున్నాను. అవి అందువల్ల అపార్థం చేసుకోకుండా చక్కగా మీరు దీన్ని వినియోగించుకోండి. మీకు నరఘోష తగులుతోంది అని అనుకున్నప్పుడు మీరు ఉపయోగించే వాహనాలు అంటే మీ బళ్ళు అన్నీ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి ఆదివారం సాయంకాలం 7-8 గంటలకి ఆ రోజు మీరు ఈ ప్రక్రియ చేయదలుచుకున్నప్పుడు మీ ఇంటి మగవాళ్ళని వేగం వచ్చేయమనండి. వేగం వచ్చేసేయండి, వాళ్ళ ఇంట్లో పరిహారం చేసుకుంటామని మీకు మీరు అనుకుని వాళ్ళని వేగం రమ్మనండి. రమ్మని ఆ 5-6 గంటలకు వాళ్ళు వచ్చేసినట్టుగా చూసుకోండి. ఆదివారమే కదా, 5-6 గంటలకో లేకపోతే 7 గంటలకో వచ్చినట్టుగా చూసుకోండి. మీరు సంధ్యా సమయంలో ఏం చేస్తారంటే ఈ ఒక బేసిన్ లాంటిది, స్టీల్ బేసిన్ లాంటిది తీసుకోండి అమ్మా. తీసుకుని ఈ నిమ్మకాయలన్నీ అందులో వేయండి. 2 డజన్ల నిమ్మకాయలు అందులో వేయండి. వేసి ఈ సింధూరం ఒక సగం ప్యాకెట్ సింధూరం, ఒక 1/2 కేజీ తెచ్చుకున్నారనుకోండమ్మా, ఒక 1/2 కేజీ సింధూరం దాంట్లో వేసేసి కొంచెం వాటర్ మత్తుగా వేసి అంటే గట్టిగా వేసి కలిపేసేయండి. కలిపేసి అందులో పూర్తిగా ఆ నిమ్మకాయలకు పట్టేటట్టుగా తీసి న్యూస్ పేపర్ మీద పెట్టేసుకోండి. అంటే అందులో డిప్ చేయటము, పూర్తిగా సింధూరం పట్టింది నిమ్మకాయకి అనుకున్న తర్వాత అది తీసి పేపర్ మీద పేర్చేసుకోవటం, అలా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ 1/2 కేజీ సింధూరం దానికి సరిపోతాయి. ఒక్కొక్కసారి చాలకపోవచ్చు కూడా నిమ్మకాయ సైజుని బట్టి. మళ్ళీ కలుపుకోండి, కలుపుకొని ఈ 24 నిమ్మకాయలు పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చూసుకోండి. అంటే బయట నుంచి వచ్చేటటువంటి సింహద్వారం ఒకటి ఉంటుంది, వీలైతే అపార్ట్మెంట్ కల్చర్ అయితే పెరటి అంటే వంటగది ద్వారం ఒకటి ఉంటుంది, అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే 2 ద్వారాలు ఉంటాయి, 2-3 ఉంటాయి. అట్లాగా చూసుకుని బయట నుంచి ఇంట్లోకి వచ్చే వేలో మాత్రం ఉప్పు ఉంటుంది కదమ్మా, ఈ కళ్ళుప్పు ఇల్లాలు, ఇంటి ఇల్లాలే చేయాలి, బయట వాళ్ళు పనికిరారు. ఒక కళ్ళుప్పు పిడికెడు ఉప్పు తీసి గుమ్మానికి 2 పక్కల 2 పిడికిళ్ళు వేయటం, దాని మీద ఈ ఎర్ర నిమ్మకాయ పెట్టడం. అట్లాగా అన్ని గుమ్మాలకి పెట్టండి, అన్ని గుమ్మాలకి పెట్టండి, మర్చిపోకుండా. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలు. మీది పెద్ద బంగ్లా అనుకోండి, ఇంకొంచెం నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు పెట్టుకోండి. పెట్టుకుని ఇల్లు మామూలు 2-3 గదులు ఇల్లు అయితే, 3 గదులు 4 గదులు ఉన్న సాధారణమైన ఇళ్ళు అయితే మనకు సరిపోతాయి. డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే 24 సరిపోతాయి. అలా కాకుండా పెద్ద బంగ్లా అయితే ఇంకొంచెం పెద్దది పెట్టుకోండి. పెట్టుకుని ఎక్కువ పెట్టుకోండి. పెట్టుకుని ఉప్పు ఎందుకు కేజీ చెప్పాను అంటే అన్ని చోట్ల పిడికెడు పిడికెడు కింద రావాలన్నమాట. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. అంచనా వేసుకుని ప్రతి గుమ్మానికి ముందర 2 ఉప్పుతోని పిడికెడు ఉప్పు వేయడం, దాని మీద నిమ్మకాయ, పిడికెడు ఉప్పు దాని మీద నిమ్మకాయ, అట్లా పెట్టండి. పెట్టేసి పూర్తిగా నైట్ అంతా వదిలేయండి. మిగతాది ఏం చేస్తారు అని అంటే ఆ సింధూరం పాత్ర ఉంటుంది కదా, అది కడక్కండి. కడక్కుండా అందులో ఈ మిగతా ఉప్పు వేసేయండి. మిగిలిన ఉప్పు కేజీ కదా, 2 కేజీలు తెచ్చుకున్నారనుకోండి, మిగతా ఉప్పు అందులో వేసేయండి. వేసేసి మొత్తం కలిపేయండి. మొత్తం ఎర్రటి ఉప్పు తయారవుతుంది, ఎర్రటి ఉప్పు తయారవుతుంది బేసిన్లో. మనం విడిచిపెట్టిన సింధూరం తాలూకు ఎరుపుతనం ఉంటుంది. దాంతో ఇంటికి పూర్తిగా దృష్టి తీసేయండి, ఇంటికి పూర్తిగా దృష్టి తీసేయండి. మీ ఇంటి కుటుంబ సభ్యులందరినీ ఇంటి ముందు నిలబెట్టండి, అంటే సింహద్వారం ముందు నిలబెట్టి అందరికీ కలిపి ఒకసారి తీసేయండి. తీసేసి మీకు పెట్స్ ఉంటే పెట్స్ను కూడా కలిపి తీసేయండి. తీసేసిన తర్వాత అది అలా తీసి ఓ పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్లన్నీ లాక్ చేసేసుకోండి. అంటే మొత్తం అంతా బయటే ఉంటుంది, మీ ఇంటి చుట్టూరు ఉంటుంది, ఈ ఉప్పుతోనూ నిమ్మకాయతోనూ ఉంటుంది. అది మీరేం చేస్తారంటే మరుసటి రోజు పొద్దుట సోమవారం నాడు ఉదయాన్నే 4:30-5 గంటలకు లేచి ఒక చేట చీపురు తీసుకుని మొత్తం అంతా దాంట్లోకి, దాన్ని చూడవలసిన అవసరం లేదు. అంటే ఏమైంది, ఆ నిమ్మకాయ ఏమైంది, ఇటువంటి క్యూరియాసిటీ వద్దు. అక్కడ మీరు చేట పెట్టడం అది ఎత్తేయటం, చేట పెట్టడం అది ఎత్తేయటం, అలాగ మొత్తం అంతా గ్రాప్ చేయండి. మొత్తం అంతా కలెక్ట్ చేసుకోండి, కలెక్ట్ చేసుకుని పట్టుకోండి. పట్టుకుని ఈ బేసిన్లో ఉప్పు ఉంటుంది కదా, రాత్రి ఎర్రటి ఉప్పు ఉంది కదా దృష్టి తీసింది, అందులో ఇది కూడా వేసేయండి. వేసి ఈ మొత్తాన్ని ఇంటికి ఒకసారి 3 సార్లు ఇలాగా తిప్పేసేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఆ మొత్తాన్ని గార్బేజ్లో పడేయండి. పడేసి ఆ బేసిన్ ఏమో అక్కడే పడేయండి. అంటే బేసిన్ని గార్బేజ్లో పడేయాలా అంటే పడేస్తే చాలా మంచిది. ఒకవేళ ఎందుకు అంత రేటు పెట్టుకున్నాం కదా పారేయటం ఎందుకు అని అనుకుంటే దాన్ని ఆ తర్వాత ఆ రోజంతా వదిలేసి ఆ మర్నాడు తోముకుని ఇంట్లో పెట్టుకోండి. వదిలేస్తే మరీ మంచిది, ఇనుము స్టీల్ కాబట్టి
అది కూడా పోతుంది. అలాగా పాడైపోయిన దాంట్లో కలుపుకొని పారేసుకున్నా మంచిదే. మా ఇంట్లో పాడైపోయినా లేవు మంచిదే ఉన్నది అనుకున్నా ఒక బేసిన్ పోతే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ విధంగా చేసుకుని ఇనుము, ఉప్పు, నిమ్మకాయలు వీటన్నింటితోటి మీకు ఉన్నటువంటి నరఘోష, దృష్టి, నెగిటివ్ సోర్స్, నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ మొత్తం అన్నీ సోమవారం ఉదయం గార్బేజ్లోకి వెళ్ళిపోతాయి. అలాగ మీరు మంత్లీ వన్స్ చేసుకున్నారంటే మీ ఇంటికి ఏ చెడు, పీడ, చీడ ఏమీ ఉండదు. మీరు పిల్ల పాపలతో, పెట్స్తో హాయిగా సంతోషంగా ఉంటారు. ఇది మీరు చేసి చూడండి, మీకు ఏదైనా శుభమే జరుగుతుంది, మంచే జరుగుతుంది, అంతా బాగుంటుంది. ఇంట్లో నెగిటివ్ అంతా కూడా బయటికి పోతుంది, బయట నుంచి వచ్చేది కూడా రాదు సాయంత్రం. అంచేత ఏమీ ఉండదు, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ట్రై చేసి చూడండి, చూసి చక్కగా శుభ ఫలితాలు పొందండి. పెద్ద ఖర్చు అయిన విషయం కాదు కాబట్టి అందరూ ఆచరించవచ్చు. సండే మాత్రం చేయండి. ఒకవేళ ఆదివారం సండే, అదే ఆదివారం అమావాస్య పడింది అనుకోండి, సండే అమావాస్య పడింది అనుకోండి, మరీ మంచిది చేయండి. లేదు ఆదివారం ఇవాళ పడి రేపు అమావాస్య పడింది అనుకోండి, ఆదివారం నాడు చేసి అమావాస్య నాడు కూడా చేయాలా అన్న డౌట్ వస్తుంది మీకు, అంతే కదమ్మా. ఒక్కసారి చేయండి సరిపోతుంది. అయితే అది అమావాస్య నాడు చేయదలుచుకుంటే ఆదివారం మరి చేయకండి, అమావాస్య నాడు చేసుకోండి. ఆదివారం ఇవన్నీ ఏర్పాటు చేసి అమావాస్య నాడు పొద్దుట తీసేయచ్చా? తీయకూడదు. అమావాస్య నాడు నైట్ కూడా ఉంచి మన్నాడు తీయాలి. ఇంతే. ఇది చేసి మీ మీద ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో, నరఘోష ఏదైతే ఉందో, దాని నుంచి విముక్తి పొంది సుఖశాంతులతో కూడిన ప్రశాంత జీవనాన్ని పొందండి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్సంకల్ప సిద్ధిరేస్తూ